మెత్తన పక్కడి ప్రిపరేషన్ చూద్దామండి పావు కేజీ శనగపిండికి వన్ స్పూన్ వరిపిండి తీసుకున్నానండి అందులో చిటికెడు వంట సోడా తగినంత సాల్ట్ వేసుకున్నాను అందులో టూ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇంకా టూ ఇంచెస్ అల్లం త్రీ పచ్చిమిర్చి పేస్ట్ చేసి వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసుకున్నాను పిండి కలపడానికి హాఫ్ గ్లాస్ కన్నా కొద్దిగా ఎక్కువ వాటర్ పట్టినాయండి ఇక్కడ నాకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి వాటర్ కొద్దిగా ఎక్కువ వేస్తే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తుందండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు పకోడీలు మీడియం సైజులో వేసుకోవాలండి వేసుకున్న వెంటనే కలిపేసుకోకూడదు హాఫ్ మినిట్ వేగిన తర్వాత టర్న్ చేసుకోవాలి టూ సైడ్స్ గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకోవాలండి చాలా ఫాస్ట్గా టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోద్దండి చిన్నపిల్లలు కూడా ఈజీగా తినడానికి బాగుంటుంది